ఎక్కడో స్విచ్ చేస్తే మరెక్కడో లైట్ వెలుగుతుంది ఇది ఎలక్ట్రానిక్స్ నియమం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరిగే పరిణామం మరెక్కడో వాటిని శాసిస్తుంది నాన్నకు ప్రేమతో సినిమాలో డైరెక్టర్ సుకుమార్ వివరించిన బట్టర్ఫ్లై నియమం ఇది సరిగ్గా ఇదే సూత్రాన్ని ఫాలో అవ్వాలనుకుంటోంది ఇండియా బోర్డర్ లో పాక్ ని కొడితే చైనాకి దెబ్బ తెలుస్తుందని అంచనా వేస్తోంది ఆ ప్రభావంతో డ్రాగన్ సైతం వెనకడుగు వేస్తుందని లెక్కలు కడుతోంది వరుస విజయాలతో దూసుకుపోతూ తన ఆధీనంలోని భూభాగాలను సైతం దక్కించుకున్న భారత దూకుడుకు ముకుతాడు వెయ్యాలి అంటే పాకిస్తాన్ నేపాల్ ను సైతం రెచ్చగొట్టాలని భావిస్తోంది డ్రాగన్ ఇండియన్ ఆర్మీని నిలువరించాలి అంటే తన ముందు మరొక ఆప్షన్ లేదు అని లెక్కల కడుతోంది చైనా అన్ని వైపు నుండి భారత చుట్టుముట్టేయాలనేది డ్రాగన్ యోచన భారత్పై చైనా ముందే యుద్ధం చేయకూడదు ఆ దేశం కేవలం ఒత్తిడి తీసుకురావాలి వాస్తవాధీన రేఖకు యువతలి భూభాగాలను సైతం ఆక్రమించుకోవాలి వాటికి పేర్లు మార్చి మ్యాప్లలో తన ప్రాంతాలుగా చూపించుకోవాలి ఆ తర్వాత సరికొత్త వాస్తవాధీన రేఖకు రూపం పోయాలి ఇది డ్రాగన్ నయా ప్లాన్ ఈ స్కెచ్ ని ఇండియా పక్కగా అర్థం చేసుకుంది అందుకే ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చైనా ఆక్రమించిన ప్రాంతాన్ని లాక్కుంటోంది డ్రాగన్ ఆర్మీని అక్కడ నుండి తరిమి తరిమి కొడుతోంది ఇప్పటికే పలు వ్యూహాత్మక భూభాగాలను తన నియంత్రణలోకి తెచ్చుకుంది ఇండియా దీంతో డ్రాగన్ కి బీపీ పెరిగిపోతోంది ఇండియా దూకుని తట్టుకోలేక పాకుని ఉసుగొలుపుతోంది చైనా ఇక్కడే ఇండియా భారీ మాస్టర్ ప్లాన్ కి రెడీ అవుతోంది చైనాని ఎలాగైనా కట్టడి చేయాలని భావిస్తున్న భారత ప్రభుత్వం తనపైకి ప్రయోగిస్తున్న పాక్ ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలని స్కెచ్ంది పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేయటం లేదా ఆర్మీని ముందుకు కదపాలని యోచిస్తోంది అయితే తాను ముందుగా అటాక్ చేయకుండా పాకిస్తాన్ దాడికి పాల్పడితే తన పని సులువవుతుందని భారత మిలిటరీ ఆలోచన తాను దాడికి దిగే ముందు ఇండియా పైకి పాక్ ని ఉసిగొల్పాలని చైనా ప్లాన్ చేస్తుంది తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత బోర్డర్ కి భారీగా సైన్యాన్ని పంపాలంటూ ఆదేశించాడట ఇదే నిజమైతే తన పని సులువవుతుందని భారత మిలిటరీ అంచనా పాకిస్తాన్ ఆర్మీ చిన్నపాటి ఘర్షణకు దిగినా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని అప్పుడే చైనా కూడా కదలకుండా ఉంటుందని భావిస్తోంది ఇండియా పాక్ ని ఓడించడం ఇండియాకు అత్యంత ఈజీ ఇప్పటికే ఆ దేశాన్ని పలుమార్లు ఓడించింది కూడా అయితే ఈసారి ఆ పనిని వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసేయాలనేది ఇండియా ఎత్తుగడ అప్పుడే చైనా భయపడుతుందని లెక్కలు కడుతున్నారు భారత మిలిటరీ అధికారులు మరి భారత వ్యూహం తెలుసుకుంటే పాక్ చైనా బరులకు దిగుతాయా వేచి చూడాలి